హైదరాబాద్ అమీన్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాబ్రికేషన్ షాపులో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తూ ఉన్నారు. ఫ్యాబ్రికేషన్ షాప్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. హైదరాబాద్ అల్విన్ కాలనీలో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, హైదరాబాద్ అల్విన్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది? పూర్తి వివరాలు ఏంటి? సుధా, కుగట్పల్లి ఆల్విన్ కాలనీలో కొద్దిసేపటి క్రితమే రాయల్ ఇంటీరియర్స్ షాప్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్యాబ్రికేషన్ షాప్ కావడంతో భారీ ఎత్తున అటు నిల్వలు ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి ప్రస్తుతం ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మండే స్వభావం ఉన్న వస్తువులు ఎక్కువగా గోడౌన్లో నిల్వ ఉండడంతో మంటలు బాగా త్వరగా వ్యాపిస్తున్నాయి. పక్క దుకాణాలకు వ్యాపించకుండా వాటిని అదుపు చేయాల్సి వస్తుంది. అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే కొంతవరకు మంటలు అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం లేనప్పటికీ పూర్తిగా రాయల్ ఇంటీరియర్స్ షాపు గోడౌన్ పూర్తిగా దగ్ధమైపోయింది. పక్క షాప్ కూడా పాక్షికంగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మంటలు కొద్ది కొద్దిగా అదుపులోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అగ్ని ప్రమాదం కారణంగా అటు ఆల్విన్ కాలనీ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా దట్టంగా మబ్బుల పొగలు కమ్ముకున్నాయి. అట్లనే భారీగా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.